మేము ఈ ప్రభుత్వం మండువైఖరి మానుకోవాలని ఇప్పటికైనా ఈ 1400 రోజు సందర్భంగా ఈ బాబు గారిని అక్రమ అరెస్టులు చేసి రాజమండ్రి జైల్లో నిర్బంధించినందుకు దానికి తోడు దీనికి రెండింటికి సంబంధించి మేము ఈరోజు గాయత్రి హోమం, సుదర్శన హోమం, కాలభైరవ హోమం, చండీ హోమం ఈ 5 హోమాలను ఈరోజు ఇక్కడ ఈ మాతలూరు శిబిరంలో నిర్వహించాము. 29 గ్రామాల ప్రజలు వచ్చి ఏకైక శాశ్వత ప్రజారాజ్యాన్ని అమరావతి కొనసాగించాలని, ఈ రాష్ట్రంలో దుష్ట పరిపాలన అంతమవ్వాలని, అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నామండి. మేము రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చి ఈ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల రోడ్డును పడి 1400 రోజులయ్యిందండి నేటికి. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వంలో చేమ కుట్టినట్టు కూడా లేదు, దున్నపోత మీద వర్షం కురిచినట్టు ప్రవర్తిస్తుంది. మాట్లాడితే మేము వైజాగ్ వెళ్తాము, మేము 3 రాజధానులు పెడతాము, అది ఇది అంటున్నారు. మిమ్మల్ని ఎవరూ అక్కడ ఆహ్వానించట్లేదు, రావట్లేదు. ఏ రకంగా అయితే వెళ్ళారో అదే రకంగా వస్తారు. మీరు ఎక్కడ ఉండాలో ఆ పైవాడు నిర్ణయిస్తాడు, ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు గత రాబోయే 4-5 నెలల రోజుల్లో. దాన్ని బట్టి మీరే ఆలోచించుకోండి. ఏమండి మీరు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకుంటేనే కదండి ఇక్కడ రైతులు పొలాలు ఇచ్చింది. మీరు ఇప్పుడు ప్రాంతాల మధ్య ద్వేషం పెట్టనని ఆ రోజు ఒప్పుకొని ఇప్పుడు ప్రాంతాల ప్రకారం ఇప్పుడు పోతా అప్పుడు పోతా ఇప్పుడు ఎప్పుడు చూసినా పోతాను పోతాను అండి. పోయేవాడు పోరాదు. ఇక్కడ ప్రజల నిర్ణయం తీసుకున్నామే, ఇక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి అనే ఆలోచన ఉందా? ఇది ముఖ్యమంత్రి పరిపాలన లాగా ఉందా? మోసపోయినటువంటి రైతుల కన్నీటి ఆవేదనకి 1400 రోజులు, ఇన్ని రోజులుగా అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించండి. మేము ఒక్క రూపాయి కూడా ఆశించకుండా 75% భూమిని రాష్ట్రానికి దారాదత్తం చేశాము. మా మొర ఆలకించండి అన్నా కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం ఆలకించకుండా ఇంకా ఇప్పటికి కూడా అది హైకోర్టు వారు తీర్పు చెప్పారు, అలాగే సుప్రీంకోర్టులో కూడా విచారణలో ఉండగా కూడా వారు ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారో మరి మాకైతే అర్థం కావడం లేదు.